వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీస్ సారీస్ చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలండి మన చీరాల సారీస్ సారీస్ లో బిజినెస్ టిప్స్ కావాలని చెప్పి చాలా మంది అడిగారు కదండి దానికి సంబంధించిన వీడియో ఒకటి నేను చేయడం జరిగింది అది నిన్న ఈవినింగ్ 2:30 కి రిలీజ్ చేశామండి సో మీరు ఇళ్ళల్లో కనుక బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు బిజినెస్ గురించి ఎలాంటైనా ఐడియాస్ ఉంటే కదంటే మీకు కావాలి అనుకుంటే డౌట్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక ఒక్కసారి ఆ వీడియో చేయి చూడండి కంపల్సరీ మీకు ఆ వీడియోలో రిజల్ట్ అనేది రావచ్చేమో అనుకుంటున్నాను నాకు ఉన్న నాలెడ్జ్ లో ఈ 6-7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లో నాకు తెలిసినది నేను షేర్ చేశానండి సో ఆ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తానండి వీలైతే మాత్రం ఒక్కసారి ఆ లింక్ కూడా ఓపెన్ చేసి చూడండి 100% మీరు కూడా బిజినెస్ చేయొచ్చు అన్నమాట అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి అలాగే చాలా మంది అడిగారు కదండి ఫ్రాక్స్ పట్టుస్ లో ఏముంటాయి ఉషా గారు మేము మా పిల్లలు కలిసి వేసుకోవడానికి యూస్ఫుల్ అయ్యే విధంగా ఫ్రాక్స్ చూపించండి అని చెప్పేసి అడిగారు కదండి అలాంటి వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆప్షనల్ ఫ్రాక్స్ తోటి మీ ఉషా వంశీ మీ ముందుకు వచ్చేసిందండి ఇవి వచ్చేసి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అన్నమాట అండి సారీ కాస్ట్ వచ్చేసి 4800 అండి కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ పట్టుస్ కి ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఏ కాబట్టి హ్యాపీగా మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ప్యూర్ కుప్పడం పట్టు సారీ అండి సారీ అంతా కూడా ఇలాగా జాకార్డ్ వస్తుందండి బోర్డర్ కూడా చాలా రిచ్ లుక్ ఉంటుందండి కాస్ట్ వచ్చేసి 4800 అండి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో నేను తెచ్చిన ఈ పట్టు సారీస్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అన్నమాట అండి సారీస్ కొన్నా కొనకపోయినా మన వీడియోస్ ఫాలో అవడం వల్ల ఒక సారీ కొనేటప్పుడు ఒక ఐడియా అంటూ మీకు కంపల్సరీ వస్తుంది అనమాట అండి చూసారు కదండి ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మెంతి ఎల్లో అంటాం కదండి మెంతి ఎల్లో మీద స్మాల్ బోర్డర్ అనమాట అండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి కాస్ట్ వచ్చేసి 4800 అండి ఈ వీడియోలో నేను చూపించే ఈ పట్టు సారీస్ అన్ని కూడా 4800 ఏనండి మంచి బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ సారీ వచ్చేసి బూటీస్ వచ్చిందండి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ తోటి చాలా నైస్ గా ఉందండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి ఇది వచ్చేసి బూటీస్ అంటాం కదండి లక్ష బూటీ అలా అంటారు కదండి లక్ష బూటీలో శారీ అనమాట ఒక గ్రాండ్ లుక్ కావాలి ఒక ఫంక్షన్ కి వెళ్ళాము మనం హెవీగా కనిపించాలి అనుకుంటాం కదండి అలాంటప్పుడు ఇలాంటి శారీస్ ది బెస్ట్ ఆప్షనల్ అనమాట అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి జరీ వస్తుంది అనమాట అండి జరీ వీవింగ్ వస్తుంది బోర్డర్ కూడా సింపుల్ గా రిచ్ గా ఉంటుంది అనమాట అండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి మనం కొంచెం మగ్గం వర్క్ గానీ ఏదైనా వర్క్ గానీ దాని కనుక మనం ప్యాటర్న్ కి కనుక ప్లాన్ చేసుకున్నామంటే చూడటానికే కాదండి కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట అండి చూసారు కదండి మంచి బూటీస్ తోటి చెక్స్ వచ్చేసి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చే సారీ అయితే మాత్రం 100% చాలా బాగుందండి చూసారు కదండి ఇది శారీ వచ్చేసి ఆల్ ఓవర్ జాకార్డ్ అనమాట అండి శారీ అంతా కూడా మంచి జాకార్డ్ తోటి బోర్డర్ అనేది చక్కగా రిచ్ లుక్ గా ఉందండి సింపుల్ గా ఉందన్నమాట శారీ అనేది అండ్ హెవీ లుక్ కూడా మిస్ అవ్వకుండా ఉందండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి శారీ అంతా కూడా ఫుల్ జాకార్డ్ వచ్చింది అనమాట అండి వచ్చేది ఇంకా ఉగాది కదండి అంతలో ఉందండి మళ్ళీ మనం మగ్గం వర్క్ కూడా చేయించుకోవాలి ఇలాంటి పట్టు శారీస్ కి కొంచెం వర్క్ ఉంటానే బాగుంటుంది చూసారు కదండి నా శారీ కూడా సింపుల్ శారీ అయినా కానీ కొంచెం వర్క్ తోటి కంపల్సరీ ఏ సారీ నేను హైలైట్ చేసేస్తూ ఉంటాను అనమాట నేనైతే బట్ ఇలాంటి సారీస్ కి మగ్గం వర్క్ అనేది కూడా చాలా బాగుంటుందండి కొంచెం బిలో 45 ఇయర్స్ వరకు కూడా మీరు మగ్గం వర్క్స్ హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట అండి చాలా ట్రెండీగా ఉంటాయి చూడటానికి కూడా కట్టుకుంటే కూడా చాలా రిచ్ లుక్ ఉంటుందండి సారీ అంతా కూడా బూటీస్ వచ్చిందండి బోర్డర్ అనేది చాలా బాగా హైలైట్ అయ్యిందండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది అనమాట అండి మంచి బ్లూ కలర్ మంచి లుక్ ఉండాలి చూడగానే అబ్బా ఎక్కడ తీసుకున్నావు శారీ అని అనిపించే విధంగా ఉండే శారీస్ లో ది నెంబర్ వన్ శారీ అనమాట అండి మంచి టోన్ ఉన్న వాళ్ళ దగ్గరకి ఇలాంటి శారీ కట్టుకుంటే 100% చాలా బాగా ఎలివేట్ అవుతుందండి అలాగే బాగా హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి శారీస్ బోర్డర్ అనేది మీకు ఇంచుమించు 15 inches బోర్డర్ వస్తుంది అనమాట చూడగానే కాదండి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఎవరికి అనిపించదండి మనం శారీ కట్టుకుంటే బాగుంది అని అనిపించుకోవాలి అని చెప్పి బట్ అలా మీరు అనిపించుకోవాలి అంటే కనుక మన చీరాల సారీ సబ్స్క్రైబర్ అయి ఉండాలండి సో ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి బట్ ఏ సారీస్ ఆ సారీస్ ఓపెన్ చేస్తూ ఉంటే నాకళ్ళే నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట ఏంటి అంటే డైరెక్ట్ గా శారీని చూస్తాం కదండి ఆ ఫీల్ అనేది ఆటోమేటిక్ గా మారిపోతూ ఉంటుంది అనమాట ఒక మంచి ప్లేస్ లేదా ఒక మంచి వస్తువు లేదా ఒక మంచి చీరో చూస్తే ఆ హ్యాపీనెస్ అనేది 100% మారుతుంది కదండి అలవ శారీ వచ్చేసి సిల్వర్ తోటి జాకార్డ్ వచ్చిందండి కాపర్ బోర్డర్ వచ్చిందండి కామన్
కాపర్ బోర్డర్స్ ఉండో కదండి బీరువాలో లేకపోతే కనుక 100% ప్లాన్ చేసుకోండి ఉంది అంటే మాత్రం అస్సలు ఎళ్ళొద్దండి వాటి జోడికి మీ బీరువాలో ఆల్రెడీ కుప్పడం కనుక ఉంది అనుకుంటే కనుక లైట్ తీసుకోండి చూసారు కదండి కనకాంబరం కలర్ లో షేడ్ అన్నమాట అండి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చిందన్నమాట అండి బట్ బోర్డర్ అనేది ఏంటి అంటే క్లాసీ లుక్ ఉందన్నమాట అండి సారీ అనేది చూడడానికి ఒక క్లాస్ లుక్ ఈ కాంబినేషన్స్ కామన్ గా అసలు ఎక్కడ ఉండవన్నమాట అండి మనం చెప్పి వీవింగ్ చేయించడం వల్లే ఫామ్ అవుతున్నాయి చూసారు కదండి సారీ కలర్ గాని కాంబినేషన్ గాని అలాగే పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ అండి అలవ సారీ వచ్చేసి బ్లూ కలర్ మీద చాలా బంది ఉషా గారు అంది పెద్ద బోర్డర్స్ అయిపోతున్నాయి స్మాల్ బోర్డర్స్ లో చెప్పండి అని అడుగుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఆప్షనల్ సారీ అన్నమాట అండి చిన్న బోర్డర్ లో ఆల్ ఓవర్ బూటీస్ వచ్చిందండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి ఇదొచ్చేసి వైట్ కలర్ అన్నమాట అండి ఆఫ్ వైట్ చాలా మంది పెళ్ళిళ్ళకి అది వైట్ లోను మాకు వైట్ కలర్ సారీ మిస్ అయ్యామండి మంచికిది కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారన్నమాట అండి అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షనల్ అన్నమాట ఉగాదికి కూడా మనకి వైట్ కలర్ అనేది చాలా మంది అడుగుతూ ఉంటారండి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి చాలా రిచ్ లుక్ ఉందండి సారీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి మంచి బ్లూ కలర్ కి yellow కలర్ కాంబినేషన్ అన్నమాట అండి బిందాస్ వచ్చింది బోర్డర్ అనేది సింపుల్ గా టెంపుల్ వేర్ బోర్డర్ వచ్చిందండి కామన్ గా పెద్ద పెద్ద బోర్డర్స్ రాకుండా సన్న బోర్డర్ అన్నమాట అండి టెంపుల్ వేర్ బోర్డర్ వచ్చింది అన్నమాట అండి చూసారు కదండి మంచి బ్లూ కలర్ కి హెవీగా కావాలి ఆల్ ఓవర్ బూటీ ఉండాలి రిచ్ లుక్ ఉండాలి అనుకుంటే కనుక ఇలా ప్లాన్ చేసుకోండి సిల్వర్ బోర్డర్ ఉండి ఉండనట్టుగా పైన లతాస్ వచ్చిందండి కింద డిజైనర్ ప్యాటర్న్ వచ్చింది బూటీస్ లో కూడా సిల్వర్ విత్ గోల్డ్ కలర్ మిక్సింగ్ వచ్చిందండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి విత్ రెడ్ కలర్ అన్నమాట పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి ఇందాక నేను ఆల్రెడీ బ్లూ కలర్ లో చూపించాను కదండి బ్లూస్ కామన్ గా మాకు ఉన్నాయి అనుకుంటే కనుక ఇలా గ్రీన్ ప్లాన్ చేసుకోండి 100% చాలా నైస్ గా ఉంటుందండి మీకు సిల్వర్ బోర్డర్ లో లేదు నాకు ఒక్కటికైనా సిల్వర్ బోర్డర్ లో కావాలి అనుకుంటే కనుక ఇలా చూడండి కామన్ గా సిల్వర్ బోర్డర్ ఉంటే మాత్రం ఇంకా అస్సలు తీసుకోకండి ఒకటి సరిపోతుంది అనమాట సిల్వర్ బోర్డర్ లేదు అనుకుంటే కనుక హ్యాపీగా ప్లాన్ చేసుకోండి ఒక చీర మాత్రం అండ్ సిల్వర్ బోర్డర్ శారీస్ కట్టుకున్నప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ పొరపాటును కూడా పెట్టుకోకండి గోల్డ్ ఆర్నమెంట్స్ కి ఏంటి అంటే మీకు స్టోన్స్ ఆర్నమెంట్స్ పెట్టుకోండి గోల్డ్ వే స్టోన్స్ ఉంటాయి కదండి వైట్ స్టోన్స్ కానీ మల్టీ కలర్ స్టోన్స్ కానీ ఉంటాయి కదా ఆర్నమెంట్స్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి అండి అంటే మొత్తం గోల్డ్ తో ఉన్న ఆర్నమెంట్స్ సిల్వర్ కి మ్యాచ్ అవ్వదు అనమాట మిస్ మ్యాచ్ అవుతుంది హార్డ్ ఉంటుంది అనమాట అండి సో అందుకని నేను చెప్తున్నానండి సిల్వర్ బోర్డర్ వచ్చినప్పుడు వైట్ స్టోన్స్ కానీ మల్టీ స్టోన్స్ కానీ జ్యువెలరీ వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి చాలా మంది మెసేజెస్ పెడుతున్నారనమాట ఉషా గారు మీ శారీస్ చూడడం వల్ల మాకు శారీస్ మీద ఐడియా వస్తుంది అని చెప్పేసి చాలా చాలా థ్యాంక్స్ అండి అలా మెసేజెస్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా వీడియోస్ చేసేటప్పుడు మీరు పెట్టే మెసేజెస్ అప్పుడప్పుడు చదువుతూ ఉంటానన్నమాట సో అవి గుర్తొస్తూ ఉంటాయి బట్ ఏంటి అంటే మీరందరూ కూడా మాకు మెయిన్ కదండి కస్టమర్స్ ఎవరి కస్టమర్ ఈక్వల్ టు గాడ్ అంటారు కదా సో మీకు ఏదైనా ఇవి చూసేటప్పుడు నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడినా లేదా మీకు ఏదైనా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైనా మంచి మంచి ఐడియాస్ కూడా నా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి 100% మీ నేమ్ తో సహా నేను అది చెప్పి నేను కూడా నేర్చుకుంటాను అలాగే మీరు కూడా అందరికి నేర్పిన వాళ్ళు అవుతారనమాట అండి అలవ శారీ వచ్చేసి బూటీస్ తోటి బోర్డర్ అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పోచం పల్లి తోటి చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ అయితే ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట అండి బ్లూ కలర్ ఆల్ ఓవర్ చెక్స్ వచ్చింది బూటీస్ హెవీ లుక్ వచ్చిందండి ఏంటి అంటే ఒక కలర్ మనం చూడటానికే కాదండి కట్టుకుంటే కూడా హెవీ లుక్ కావాలి అనుకుంటే కనుక ఇలా మల్టీ చెక్స్ లేదా మల్టీ బూటీస్ లేదా మల్టీ వీవింగ్ ఉన్నాయో తీసుకోవాలన్నమాట అండి వాటిల్లో ది బెస్ట్ కుప్పడం అనమాట కట్టుకుంటే కనుక మంచి రిచ్ లుక్ వచ్చి ఎక్కడున్నా కూడా మనం హెవీగా కనిపించాలి అంటే ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయండి ఉగాదికి మీకు పట్టుస్ లేకపోతే ఒకటి ప్లాన్ చేసుకోండి అలాగే మీరు కనుక అంటే లీవ్ చేసేస్తే అంటే మీరు పళ్ళు అనేది మనం కనుక లీవ్ చేసేస్తే ఇంకా బాగుంటుంది అనమాట అండి
మాకు కుప్పడం కావాలి బట్ సింపుల్ గా ఉండాలి వేసుకుంటే హెవీ లుక్ ఉండకూడదు కొంచెం డీసెంట్ గా కావాలి ఉషా గారు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు కదండి సాటిన్ బోర్డర్ కాపర్ విత్ బోర్డర్ అన్నమాట అది సాటిన్ వస్తుంది అలాగే కాపర్ బోర్డర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ బూటీస్ వచ్చి సారీ అంతా కూడా పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చి చాలా నైస్ గా ఉంటుందండి ఇదొచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ yellow కలర్ బోర్డర్ తోటి సారీ అంతా కూడా బూటీస్ వచ్చిందండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది చాలా మంది బ్లూస్ ఇష్టపడుతున్నారు అందువల్ల బ్లూస్ ఎక్కువ వీవింగ్ చెప్పి మరి వీవర్స్ కి చేర్చడం జరుగుతుందండి ఆ వీడియో కనుక బోర్ కొడుతుంటే స్కిప్ చేసేసేయండి లేదు ఫ్రాక్స్ చూడాలి అనుకుంటే కనుక కొంచెం ముందుకు పెట్టేసుకోండి వీడియోని అప్పుడు హ్యాపీగా చూడొచ్చు బట్ బోర్ అయితే అస్సలు ఫీల్ అవ్వద్దండి అండ్ అలవ సారీ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అన్నమాట అండి రామా గ్రీన్ అంటాం కదండి ఆ కలర్ అన్నమాట అండ్ ఆ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి బూటీస్ కూడా వచ్చింది అన్నమాట అబౌ 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఏ కలర్స్ బాగుంటాయి ఉషా గారు అని అడుగుతూ ఉంటారు కదండి ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి అంటే నిండుగా ఉంటారు అన్నమాట సారీ కట్టుకున్నప్పుడు ఆ నిండుతనం అనేది 100% ఉట్టి పడుతుంది అండ్ ఫైనల్ గా వచ్చేసి మంచి రెడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ అన్నమాట అండి ఇది నెంబర్ వన్ ఐటమ్ అని చెప్పొచ్చు చాలా మంది తీసుకున్నారు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి మంచి హైట్ కనుక ఉండి మంచి పర్సనాలిటీ ఉండి ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి అస్సలు వదలద్దు అండ్ పల్లు అంటే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి దీనికి కూడా చిన్నగా ఇలా పికాక్స్ కానీ ఏదైనా చిన్న వర్క్ కనుక చేయించుకుంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతుందండి ఫైనల్ గా కుప్పడాలు అయితే అయిపోయినాయి దీనికి మ్యాచింగ్ గా ఉండేటట్టుగా మీ పిల్లలకి కనుక పట్టు లంగా అదే ఫ్రాక్స్ కూడా తీసుకొచ్చానండి కొంచెం పట్టు ఫ్రాక్స్ అన్నమాట అవి కూడా నేను మీకు ఒక్కొక్కటి చూపించేస్తానండి ఇందులో మనకి ఎల్ ఉంటుందండి ఎక్స్ఎల్ ఉంటుంది ఎం ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది అనమాట అండి ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంటాయి అనమాట బట్ పట్టు బెనారసీ ఫ్రాక్స్ అనమాట అండి చూసారు కదండి ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసేసి మీకు ఇలా వస్తుంది అనమాట ఏంటి అంటే ఎలాంటి వాళ్ళకైనా కానీ ఇట్టే సెట్ అయిపోతుంది అనమాట మేము కుప్పడాలు కట్టుకునేటంత టైం లేదు ఉషా గారు చూడటానికి కొంచెం హెవీగా ఉండాలి ఈవెంట్ రేపు అందరూ కూడా పిల్లలతో ఈక్వల్ గా వేసుకుంటున్నారు కదండి నేను కూడా ఒక ఫ్రాక్ తీసుకున్నాను యాక్చువల్ గా బట్ చాలా బాగుందన్నారు కట్టుకుంటాను నేను ఒకసారి మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానండి ఫ్రాక్ తోటి బట్ కాస్ట్ వచ్చేసి ఇవచ్చేసి 2250 పడుతుందండి అలాగే ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరిగింది అనమాట చూసారు కదండి చాలా బాగుంటుంది ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా ఇలాంటి ఫ్రాక్స్ చాలా నైస్ గా ఉంటాయి అనమాట అండి చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులోను అవన్నీ కూడా నేను మీకు చూపించేస్తానండి సైజెస్ అయితే చెప్పేశాను కదండి ఎల్ ఉంది సారీ అండి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉందండి ఎం అంటే మీడియం లార్జ్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి వీటికి కావాల్సిన మీకు వివరాలు అంటే సెంటీమీటర్స్ లో కావాలి అంటే కనుక మా స్టాఫ్ ను ఒక్కసారి అడగండి 100% వాళ్ళు మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తారండి చూసారు కదండి ఈ కాంబినేషన్స్ లో వస్తుంది అంటే పైన యోక్ పార్ట్ ఏదైతే వచ్చిందో బోర్డర్ కూడా అదే వస్తుందండి ఆల్ ఓవర్ మనకి చూసారు కదండి ఫ్రాక్ వచ్చేసేసి బాడీ పార్ట్ వచ్చేసేసి మంచి కలర్స్ కాంబినేషన్స్ అండి హెవీ లుక్ గా కావాలి అనుకుంటే కనుక ఇలా చెర్రీ రెడ్ లోకి వెళ్ళొచ్చండి మంచి రెడ్ కలర్ అనమాట చూడటానికే కాదండి ఇలాంటివి కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట అండి బ్లూ కలర్ లోనే ఇది ఒక కాంబినేషన్ అండి అండ్ ఫైనల్ గా వచ్చేసి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ జాకార్డ్ ప్యాటర్న్ అనేది మారుతూ ఉంటారన్నమాట అండి చూసారు కదండి ఇదొక ప్యాటర్న్ వచ్చింది ఇదొక ప్యాటర్న్ వచ్చింది అలాగే లోపల కూడా ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి అనమాట అండి ఫైనల్ గా ఫ్రాక్స్ అయితే ఇవ్వండి కాస్ట్ అయితే 2250 అండి ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఎలాంటివి కావాలి ఏంటి నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే హ్యాపీగా సజెషన్స్ కూడా ఇవ్వండి అండ్ మీ ఉషావంశిని ఎప్పుడు కూడా ఇలాగే బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై